కమ్మవారిదని, మట్టి నుంచి బంగారాన్ని తీసే శక్తి కమ్మవారికి ఉందని కొనియాడారు. రాజకీయాల్లో ఎన్టీఆర్ ఒక బ్రాండ్ను క్రియేట్ చేశారని తెలిపారు. ఎంతో మందికి రాజకీయంగా ఎన్టీఆర్ అవకాశం ఇచ్చారని హెచ్ఐసిసిలో నిర్వహిస్తున్న కమ్మ గ్లోబల్ సమ్మిట్లో సీఎం రేవంత్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. ఆలోచన 2 సంవత్సరాల క్రితం వాస్తవంగా ఈ కార్యక్రమం ఆలోచన 2 సంవత్సరాల క్రితమే రూపుదాల్చింది. నేను మిత్రుడు కుసుమ్ కుమార్కి 2023 కంటే ముందే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలి అని చెప్పినా అది కార్యరూపం దాల్చలేదు. ఆ తర్వాత ఎన్నికలు, ఎన్నికల తర్వాత జరిగిన పరిణామాలు, ఆ తర్వాత ఖచ్చితంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలి అని తలంపుతో 90 రోజుల్లోనే ఇంత పెద్ద కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఇంత విజయవంతంగా నిర్వహించినందుకు మనస్ఫూర్తిగా నిర్వాహకులకు అభినందనలు తెలియజేస్తుంది. కులం అనేది వృత్తిని బట్టి వచ్చేది. కమ్మ కులానికి కమ్మ అంటే అమ్మ లాంటి వాళ్ళ అనే ఆలోచన అమ్మ అంటే ఆకలి మీద వచ్చిన ఏ కొడుకునైనా ఎవరినైనా కడుపు చూస్తుంది, ఆకలితో ఉన్నాడేమో ఏమైనా పెడదాము అని. అందుకే కమ్మవారు భూమిని, నేలను నమ్ముకొని వ్యవసాయం చేసి మట్టిలో నుంచి బంగారాన్ని తీసే పంటలు పండించి 10 మందికి సాయం చేసే కమ్యూనిటీ కమ్మ కులం. అందుకే ఒక సినిమాలో కొండ మీద అమ్మోరు, కొండ కింద కమ్మోరు అని అన్నారు. నేను మామూలుగా మా మిత్రులతో అంటుంటా, కమ్మాస్ ఎక్కడున్నారో మనం గుర్తుపట్టాలంటే పెద్ద రీసెర్చ్ చేయాల్సిన అవసరం లేదు. సారవంతమైన నేల, సమృద్ధిగా నీళ్ళు ఎక్కడ ఉంటాయో ఎత్తుకుతే అక్కడ తప్పకుండా కమ్మాసి ఉంటారని చెప్పి అది ఇవాళ కర్ణాటక అయినా, తమిళనాడు అయినా, తెలంగాణ అయినా, ఆంధ్రప్రదేశ్లో అయినా ఎక్కడ చూసినా సారవంతమైన నేలలు ఉండి మంచి పంటలు పండించగలిగినా, మంచి పంటలు పండుతాయన్న భూమి ఉన్న ప్రతి దగ్గర కమ్మ సోదరులు అక్కడ ఉంటారు. వాళ్ళ ఆలోచన ఎప్పుడు కష్టపడాలి, పంటలు పండించాలి, 10 మందికి ఉపయోగపడాలి, 10 మందిని ఆదుకునే ఆలోచన చెయ్యాలి అనేదే ఆ సామాజిక వర్గ నేపథ్యం. అదేవిధంగా నాకున్న సంబంధాలు కానీ లేకపోతే నాకున్న సన్నిహిత సంబంధాల గురించి నేను పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నేను ఎక్కడున్నా నన్ను ఎట్లా అభిమానిస్తారో మిత్రుడు ఎర్రపతినేని శ్రీనివాసరావు గారు ఈ వేదిక మీద నుంచి మాట్లాడిన దాన్ని బట్టి నేను ఎక్కడున్నా, ఏ వేదిక మీద ఉన్నా కమ్మ సామాజిక వర్గం నన్ను ఎంత అభిమానంతో చూసుకుంటుందో ఎర్రపతినేని శ్రీనివాసరావు గారి మాటలు వింటే మిగతా అందరికీ అర్థమవుతుంది. అదేవిధంగా సత్యవాణి గారు ఒక మాట అన్నారు. వారు మాట్లాడుతుంటే అనర్గళంగా ఏ పేపర్ చూడకుండా వారి ఉపన్యాసం వినాలి అని అనిపిస్తుంది అని. అది ఎక్కడి నుంచో కాదు, ఎన్టీఆర్ లైబ్రరీలో నేర్చుకున్న చదివే ఈరోజు వాస్తవంగా ఈ